ఎమ్మెల్యే జోగురామన్న అమ్మా న్యూస్ ఛానల్ పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తుందని, అహంకారంతో పత్రికలను మీడియాను అణిచివేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నల్గొండ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. బేషరతుగా అమ్మా న్యూస్ యాజమాన్యానికి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అంటున్న నల్గొండ బీజేపీ నాయకులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. అధికార బీఆర్ఎస్ పార్టీ మీడియా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టుల పైన కేసులు పెడుతూ, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల పైన కూడా కేసులు పెడుతూ తీవ్రంగా వేధిస్తుంది. ఏదైతే నిజాన్ని నిర్మూ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను మీడియా ప్లే చేస్తుండటంతో ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగురామన్న కూడా అతని పైన వచ్చినటువంటి ఆరోపణలు సర్ది చెప్పుకోకపోగా మీడియాపై కేసు పెట్టడం జరిగింది. అమ్మా న్యూస్ ఛానల్ పైన నిన్న అతను కేసు కూడా పెట్టడం జరిగింది. చెప్పండి, ఈ యొక్క మీడియా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి మంత్రి మాజీ మంత్రి జోగురామన్న యొక్క తీరుని ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ భారత రాజ్యాంగం పైన నమ్మకమైనటువంటి అధికార పార్టీ యంత్రాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైనటువంటి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కూడా కూని చేస్తూ గొంతు నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు రెచ్చిపోయి మాజీ మంత్రి భూ కబ్జాల వీరుడు జోగురామన్న ఈరోజు ఈ యొక్క అమ్మ పత్రిక పైన, న్యూస్ ఛానల్ పైన, జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టడాన్ని, బంధించడాన్ని, పోలీసుల ఎదురుగా చేతులు ఉండని వాళ్ళపైన యాజమాన్యం పైన కేసులు పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యథార్థానికి దగ్గరగా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఈరోజు వాస్తవాలను బయటకు తీసేటటువంటి యంత్రాంగాన్ని మీడియా స్వేచ్ఛను ఛానల్స్ను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి. ఈరోజు పత్రికా స్వేచ్ఛను అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ్యుల నుంచి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా అడుగున ఈరోజు అన్ని రకాల యొక్క మీడియాను, ఛానల్స్ను, ప్రింట్ మీడియాను పూర్తిగా కూడా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. మాజీ మంత్రి జోగురామన్న గారు అమ్మా న్యూస్ ఛానల్ మీద పెట్టినటువంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇబ్బందులు, ఏదైతే తప్పు జరిగిందనేటువంటి విషయం వెలికి తీసేటటువంటి బాధ్యత డెమోక్రసీలో పిల్లర్ అయినటువంటి మరి పత్రికలు, ఛానల్స్ మీద ఉంటుంది. ఆ క్రమంలో అమ్మా న్యూస్ చేసినటువంటి దాంట్లో మరి కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే ఉపసంహరించుకోవాలి. దానికి సంబంధించింది ఈ యొక్క టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఈ పోలీసును వాడుకోవడము, కేసులు పెట్టడము, భయపెట్టడము, ఈ కబ్జాలు ఏదైతే ఉన్నాయో ఇంకా అనేక రకాల కుంభకోణాలకు సంబంధించి వాళ్ళను మరి ఉపయోగించుకొని విధంగా బెదిరించడం అవుతుందో, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీడియా పైన అణచివేతల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నిజాం పరిపాలన తలపిస్తూ ఉండు. 1947 కంటే ముందు నిజాం ప్రభుత్వం హయాంలో షోయాబుల్లా ఖాన్ యొక్క చేతులు నరికినటువంటి ఆ రోజు నిజాం ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో, మరి ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఆనాడు నిజాం యొక్క ఆగడాలను వెలుక్కు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టుగా ఉన్నటువంటి షోయాబుల్లా ఖాన్ ని ఆ రోజు నిజాం తన చేతులు నరికి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించిండు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జోగురామన్న అనేటువంటి మాజీ మంత్రిగా ఉండి కూడా మరి తన యొక్క మీడియా అంటే ఏంది, ఈ సమాజంలో మీడియా ఎంతవరకు కీలక భాగంగా పనిచేస్తున్నది మర్చిపోయి తమ యొక్క ఆగడాలని వెలికి తెస్తున్నటువంటి అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టడం ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా తను మీడియా వ్యవస్థ అంటే ఏంది, ఈ దేశ ఈ ప్రపంచంలోనూ మీడియా అగ్రగా నెంబర్ వన్ గా ఉన్నటువంటి సంస్థల పైన కేసులు పెట్టి అణచివేయడం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు అందరూ కూడా ఒకటే చెన్నారు, ఏదైతే జోగురామన్న అమ్మా న్యూస్ పైన పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనట్టయితే భారతీయ జనతా పార్టీ అమ్మా న్యూస్ కండగా ఉంటుందని తెలుపుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం నుండి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్ ఉమ్మడి నల్గొండ.